హలో ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మి ఈరోజు మంచి ఛానల్లో చాలా టేస్టీగా చాలా త్వరగా అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ టమాటా ఉప్మా అండి టమాటా ఉప్మాని తీసి ఇది పక్కా కొలతలతో చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి ఆ కొలతలు ఏంటో ఎలా చేయాలో చూద్దామా మొదటిగా గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు దాకా ఉప్మా రవ్వ వేసుకొని దాన్ని దోరగా లో ఫ్లేమ్లో మూడు నిమిషాల పాటు మంచి స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేయాలండి సో మూడు నిమిషాల తర్వాత మనకు రెడీ అయిపోతుంది దీన్ని తీసుకొని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుందామండి సో ఇది పక్కన పెట్టేద్దాం కొద్దిసేపు తర్వాత అదే ప్యాన్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా నూనె వేసేసుకొని వేడయ్యాక ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున మినపప్పు పచ్చిపప్పు అర టీ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసేయండి సో ఇవి కొద్దిగా దూరగా ఫ్రై అవుతున్నాయి కదా సో ఇలాంటి టైంలోనే రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసేసుకోవాలండి మరీ ఫ్రై అయిపోయాక వేసేసుకుంటే ఇవి మాడిపోతాయండి అందుకే కొద్దిగా ఫ్రై అయ్యాక ఇవి వేసుకోవాలి సో ఇవి కూడా ఫ్రై అవ్వాలండి సో ఇవి కూడా మనకి ఫ్రై అయిపోయాయి కదా దీంట్లో ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ని కట్ చేసి వేసేసుకొని రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అర టీ స్పూన్ అల్లం వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు రెండు టేబుల్ స్పూన్ల దాకా బఠానీ వేసేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ ఇవి వేగిపోయాయి కదా దీంట్లో ఇప్పుడు మూడు చిన్న సైజు టమోటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీన్ని వేసేసుకొని వీటిని కూడా మనం టమోటాలు మెత్తగా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి సో ఇక్కడ మనకి టమోటాలు కూడా మెత్తగా కుక్ అయిపోయాయి కదండి సో ఇప్పుడు మనం దీన్ని ఒకసారి మొత్తాన్ని కలిగి పెట్టేసుకొని దీనిలో వన్ ఫోర్త్ టీ స్పూన్ దాకా పసుపు సరిపడినంత అంతా నేను ఇక్కడే వేస్తున్నాను తర్వాత అర టీ స్పూన్ పంచదార వేయండి టేస్ట్ బాగుంటుంది దీన్ని మొత్తాన్ని ఒకసారి గరటితో మిక్స్ చేసేసుకొని దీంట్లో ఇప్పుడు మూడు కప్పులు దాకా నీళ్లు పోసుకోవాలండి వ్వకి నేను మూడు కప్పులు నీళ్ళు పోస్తున్నాను పర్ఫెక్ట్గా సరిపోతుందండి దీన్ని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చండి సో ఇలా మనకి బాయిల్ రావాలండి ఇప్పుడు మనం ఇందాకలు వేయించిన రవ్వ ఉంది కదా దీన్ని కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి ఒక్కసారిగా అస్సలు వేయద్దండి ఉండలు కట్టేస్తుంది కొద్ది కొద్దిగా పోసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి సో ఇలా రవ్వంతా వేసేసాక మనం దీంట్లో ఒక టీ స్పూన్ దాకా నెయ్యి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టేసేయండి రెండు నిమిషాల పాటు వదిలేసేస్తే రెండు నిమిషాల తర్వాత మనకి చక్కగా రెడీ అయిపోయి ఉంటుందండి దగ్గరికి పడిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి చక్కగా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవచ్చండి అంతేనండి టమాటా ఉప్ప రెడీ అయిపోయింది టేస్ట్గా రావాలంటే పక్కా కొలతలు ఉండాలి కదా మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి